హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు వరమహాలక్ష్మి ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఎరకరల్లాడే గోబీ పకోడీ రెస్టారెంట్ స్టైల్లో గోబీ పకోడీని ఇంట్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందుగా మనం ఇక్కడ అర కేజీ కాలీఫ్లవర్ ని తీసుకొని ఇలా మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్ లో కట్ చేసుకుని రెండు మూడు సార్లు బాగా వాచ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న పీసెస్ ని ఇలా మరుగుతున్న వాటర్లోకి వేసేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా గోబీ పీసెస్ ని వేడి నీళ్ళలోంచి తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇంకో బౌల్లోకి పావు కప్పు బియ్యప్పిండి వేసుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే పావు కప్పు మైదా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ కు తగ్గట్టు అర స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోవాలి అలాగే ఫ్లేవర్ కోసం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇప్పుడు మన గోబీ పకోడీ కలర్ఫుల్ గా కనిపించాలి కాబట్టి ఇక్కడ చిట్కడు రెడ్ ఫుడ్ కలర్ ని వేసుకోవాలి ఈ ఫుడ్ కలర్ మన హెల్త్ కి అంత మంచిది కాదు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది ఉంటే ఈ ఫుడ్ కలర్ ని అవసరం లేదు ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు పకోడి వేసుకోవడానికి వీలుగా బ్యాటర్ రెడీ చేసుకోవాలి మనం కలుపుకున్న పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీగా పెట్టుకున్న గోబీ పీసెస్ ని తీసుకుని మనం కలుపుకున్న పిండిలో వేసేసుకోవాలి ఈ బ్యాటర్ అంతా గోబీ పీసెస్కి పట్టేటట్టు పెట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని ఇందులో డీప్ ఫ్రై కేసర్పడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మన గోబీ పీసెస్ ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ విడివిడిగా వేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా కాసేపు ఫ్రై అయ్యాక రెండు వైపులా అతిపోతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఇలా పూర్తిగా వేగిపోయి మంచి రంగులోకి రాగా ఒక టిష్యూస్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగే అన్నింటినీ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి మీకు ఇంకా ఎక్కువగా క్రిస్పీగా కావాలనుకుంటే ఇవి చల్లారిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కరకరలాడుతూ చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఆకిరిన కొన్ని పచ్చిమిర్చి చీలికలు అలాగే కాస్తంత కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా పూర్తిగా వేగిపోయాక తీసుకొని పకోడి పైన వేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీ అయినా మన గోబీ పకోడి రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి